ఎస్టీ లకు అమలు చేయలేదు, ఎస్టీల బంజారా వాళ్ళకు కూడా అమలు చేయలేదు. మరి రియంబర్స్మెంట్ ఫీజు ఏమైపోయింది? రియంబర్స్మెంట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో జూనియర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ డాక్టర్స్ పేదవాళ్ళందరూ కూడా చదువుకున్నారు కదా, ఈయన రియంబర్స్మెంట్ తీసేసేసింది కదా. అందుకే 2014లో ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. అయినా 2018 ఎన్నికల్లో మళ్లీ హామీలు ఇస్తే మళ్ళీ ప్రజలు ఆయన నమ్మారు. అది ఏంటి ఆ విచిత్రమైన ఒక హామీ? అసలు ఇచ్చిన హామీలే కాలే, మళ్ళా 100,000 రూపాయల హామీ అంటే మళ్ళా నమ్మారు, 100,000 మందికి ఉద్యోగాలు అంటే మళ్ళా నమ్మారు, మేము 3,000 పెన్షన్ ఇస్తామంటే 3,016 అన్నాడు, మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము 3,000 రూపాయలు అంటే 3,016 అన్నాడు. ఆయన ఈయన తెలిసి కూడా మళ్ళా చదువుకున్న వాళ్ళు పిల్లలు యూత్ కూడా మళ్ళా నిరుద్యోగ వృత్తి కానికబట్టేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అధికారం ఉంటే ఒక తీరు, అధికారం లేకపోతే ఒక తీరు కాదు. అధికారం లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏ ప్రభుత్వం అయితే వాళ్ళతో పోరాడతాం. ఒకవేళ మా ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే డైరెక్ట్ గా పబ్లిక్ లేముంటే పథకాలని అమలు చేస్తారు. ఇది కాంగ్రెస్ చరిత్ర, ఇది ప్రజలందరూ కూడా గమనించాలనేది దీని సందర్భంగా తెలియజేస్తుంది. అందుకే ఇప్పుడు ఎంత పోలీసులు పెట్టుకున్నా ఎంత అరెస్టులు వేసినా మా నిరసన మా కార్యక్రమాలు మీరు ఆపలేరు. ఏది ఏమైనా రేపు 2వ తారీఖున ఈ యొక్క అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలు ఏంటరా, లేకపోతే మీరు మేము దీక్ష ప్రగతిమందు దీక్ష చేయడం, ఇది ఈ రకమైన ఈ సందర్భంలో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.